రాష్ట్ర మంత్రిమండలి కూడా కోవిడ్ మీద అంటే కోవిడ్ వ్యాధి ప్రబలతం గురించి కోవిడ్ వ్యాధి కనుగొనడంలో టెస్టుల గురించి కనుగొన్న కోవిడ్ వ్యాధి ఎవరికైతే సోకిందో అది టెస్టుల ద్వారా తెలుసుకున్నాక వారికి ట్రీట్మెంట్ గురించి ఆక్సిజన్ సప్లైస్ గురించి ఎవరికి రెమిడిసివర్ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఎక్కడెక్కడ చేయాలి మనకి ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఇలా అన్ని కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చర్చించడం జరిగింది అలాగే వాక్సినేషన్ గురించి కూడా వాక్సినేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా రాష్ట్ర మంత్రిమండలి చర్చించడం జరిగింది ఈ కోవిడ్ చర్చలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది రాష్ట్రవ్యాప్తంగా అది ర్యాపిడ్ టెస్ట్ కానీ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ తక్షణం టెస్ట్ చేసిన 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలి దానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేయడం జరిగింది అంటే ఇది వ్యాధి ఒక్కసారి ఉద్ృతంగా వ్యాపింప చేయడం వల్ల మనం కిందటిసారి కోవిడ్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో దానికి మించి ఇవాళ పేషెంట్స్ మనకి ఐడెంటిఫై అవటం కోవిడ్ వ్యాధి ఎక్కువగా ప్రజలకు వ్యాప్తి చెందటం వల్ల దాని అందుకోవడంలో ఏనా 4 రోజులు 3 రోజులు ఏమన్నా ఆలస్యం ఉండొచ్చే కానీ ఇమిడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శరవేగంగా అన్ని చేస్తూ మనకి రెండో వేవ్ వచ్చేప్పటికి సుమారుగా అంటే ఈ కోవిడ్ వచ్చేప్పటికి రాష్ట్రంలో అంటే మొదటి విడత కోవిడ్ వచ్చేప్పటికి 3400 ఆక్సిజన్ బెడ్స్ ఉన్న స్థితి నుంచి ఇవాళ 26000 ఆక్సిజన్ బెడ్స్ కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తయారైంది అంటే మన సామర్థ్యం ఆక్సిజన్ బెడ్ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26000 ఆక్సిజన్ బెడ్స్ ఉంది అట్లాగే మనం టెస్ట్ అంటే వ్యాధి చూసుకున్నా కూడా 6 పాయింట్ అంటే టెస్టుల్లో పాజిటివ్ శాతం దేశవ్యాప్తంగా 6.8% టెస్ట్ పాజిటివ్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంటే మనకి 6.5% కనబడుతుంది అలాగే డెత్ రేట్ కూడా 1.1 దేశవ్యాప్త రేషియో ఉంటే మనం 0.74గా మనకి మోర్టాలిటీ రేట్ ఉంది అట్లాగే ఇప్పటివరకు 1,67,000,000 మందికి 67 లక్షల మందికి టెస్ట్ చేస్తే మనకి మొత్తం కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఫేజ్ కానీ 11 లక్షల మంది పాజిటివ్గా తేలటం జరిగింది నిన్నొకరోజు 18,000 మంది పాజిటివ్గా తేలటం జరిగింది దీనికి మొన్న ఇంకా కొంచెం ఎక్కువ ఉంది నిన్న కొద్దిగా తగ్గింది 18,000 మందిగా పాజిటివ్గా వచ్చిన పరిస్థితి మనకు కనపడింది దాంట్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది వారికి హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ కరోనా కోవిడ్ సెంటర్లోనూ కోవిడ్ కేర్ సెంటర్లోనూ ఏర్పాటు చేసి వైద్యం అందించాలని చెప్పని సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మండలానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించింది ప్రతి మండలానికి ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్లో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో అంటే చిన్న 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 గదుల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం వారి ఇంట్లో కోవిడ్ వస్తే ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చే పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న ఇళ్ళు ఉండటం వల్ల అందుకని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి తద్వారా కోవిడ్ వచ్చిన వారిని వెంటనే కనుక కోవిడ్ కేర్ సెంటర్లో పెడితే ఇంట్లో మిగతా వారికి కోవిడ్ సోకటానికి అవకాశాలు ఉండవనేది దాంతో ముఖ్యమంత్రి గారు తక్షణం ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే 558 హాస్పిటల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్స్గా నోటిఫై చేయడం జరిగింది దీనిలో 550లో చాలా వరకు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని దాదాపు ఉన్నటువంటి అన్ని బెడ్లని కోవిడ్ బెడ్లుగా మార్చడం జరిగింది అలాగే దాని సామర్థ్యానికి మించి కూడా మంచాలు వేయటం దాని ఇంకా మంచాల సంఖ్యను హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచడం జరిగింది అలాగే చాలా హాస్పిటల్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ని చాలా 100కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ని దాంట్లో ఉన్నటువంటి అన్ని మంచాలని కూడా ఆరోగ్యశ్రీ కింద టేక్ ఓవర్ చేయడం జరిగింది అలాగే కొన్ని హాస్పిటల్స్లో తక్కువ హాస్పిటల్స్లో సగం హాస్పిటల్ యొక్క యాజమాన్యం ఎక్కువ అంటే కొంత వాళ్ళు సగం మనకి ఆరోగ్యశ్రీ బెడ్లు ఇచ్చారు చిన్న హాస్పిటల్స్ అవి సగం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇచ్చారు సగం మిగతా వాళ్ళు యాజమాన్యం కింద ప్రైవేట్ వైద్యం చేయడానికి వాళ్ళు కొంత ఉంచుకున్నారు లేదు తక్కువ సంఖ్యలో సుమారుగా ఈ 550 హాస్పిటల్స్లో ఒక 30-35 హాస్పిటల్స్ మాత్రం 100% ప్రైవేట్ హాస్పిటల్గా ఉన్నాయి అవి మేము కోవిడ్ చేస్తాం మొత్తం అవి కూడా చిన్న చిన్నవి అంటే 40 మంచాలు 20 మంచాలు 30 మంచాలు ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం మేమే కోవిడ్ చేస్తాం ప్రైవేట్గా అని చెప్పని
ఇట్లా 550 ప్రభు ఆసుపత్రుల్ని ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్గా నోట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 44,599 మంచాలని కోవిడ్ మంచాలు అంటే కోవిడ్ వైద్యం కోసం మనం కేటాయించడం వాటిందని దాదాపుగా 100 to 100% అన్ని మంచాల్లో కూడా పేషెంట్లు ఆక్యుపై చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి అన్ని ఆక్సిజన్ కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మనకి వైజాగ్ నుంచి చెన్నై నుంచి ఈ 4 చోట్ల నుంచి కూడా మనకు కావాల్సినటువంటి 450 టన్నుల ఆక్సిజన్ని రోజు మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎక్కడ కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈ 558 హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్ నోటిఫై చేసిన దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఏదైనా సరే దానిలో ఆక్సిజన్ నిల్వలనేవి కూడా కంప్లీట్గా ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసి ఆ జాయింట్ కలెక్టర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆక్సిజన్ లేక వారు చనిపోయారు వీరు చనిపోయారు పరిస్థితి అనేది ఉత్పన్నం అవ్వకూడదు ఎట్టి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఆక్సిజన్ని లెవెల్స్ని మానిటర్ చేస్తూ ఇంకా ఎంతసేపట్లో ఎంతసేపటి వరకు ఆక్సిజన్ వస్తాయి కాబట్టి దానికన్నా ఒక 5-6 గంటల ముందే ఆక్సిజన్ వెహికల్స్ చేరాలి లేదా సిలిండర్స్ చేరాలి ఏదో రకంగా అక్కడ ఆక్సిజన్ అనేది కొరత లేదు అనేది మానిటర్ చేయడానికి ఒక జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెమిడిసివిర్ ఇంజెక్షన్ కానీ అలాగే స్టెరాయిడ్స్ కానీ ఇట్లాంటి కావలసినటువంటి అన్ని మందుల్ని కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా ఈ పని మీద పెట్టడం జరిగింది. వారందరూ కూడా మినిట్ టు మినిట్ ఏ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వారికి ఎవరికి రెమిడిసివిర్ ఇవ్వాలి ఎవరికి స్టిరాయిడ్ ఇవ్వాలి ఎంత డిమాండ్ ఉంది అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవటం వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ను ఇన్ అడ్వాన్స్ ముందే పంపించడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 558 హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎంత రెమిడిసివిర్ కావాలో దానికి కావలసినటువంటి అంత స్టాక్ కూడా అంటే బహుశా ఇంకా ముందు వరకే అంటే మనం ఎక్కడ స్టాక్ ఎప్పుడు కూడా ఆన్ హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం ఎక్కడ ఈ కొరత రెమిడిసివిర్ ఇంజెక్షన్ కొరత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది లేకుండా గవర్నమెంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని ఎంత మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ డ్రగ్స్ అందించేదానికి కూడా మానిటర్ చేస్తుంది. దాని కొరకనే ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి రేపు అంటే రోజు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు మాత్రమే ప్రజల యొక్క దైనందిన జీవితం గడవాలి దినచర్య ఉండాలి. 6 to 12లోనే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏ సంస్థ అయినా 6 to 12 మధ్యలోనే నడవాలి. ఆ 12 గంటల తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు రోడ్డు మీదకి రావద్దు. వైద్య సహాయం కొరకు తప్పితే వైద్య అత్యవసరం కోసం తప్పితే మరొక దానికి రోడ్డు మీదకి రావద్దు అని చెప్పనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. 6 to 12 మధ్యలోనే మనం ఏ అవసరం ఉన్నా లేకపోతే స్కూల్స్ నడిచినా కాలేజీలు నడిచినా ఏ వ్యవస్థ నడిచినా 6 to 12 మధ్యలోనే సమయాన్ని కుదించుకోవాలి. దీన్ని 2 వారాల పాటు ఈ ఏర్పాటు అంటే మనం ఈ స్వీయ నిర్బంధం లాంటిది ఇది స్వీయ నిర్బంధం ఎందుకంటే మనకి ఈ వ్యాప్తి శరవేగంగా పెరిగిపోతున్న పరిస్థితి వస్తుంటే ఈ వ్యాధి వల్ల మరణం సంభవించకుండా ఉండాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మనకి దారి ఉంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా లిమిటెడ్ డోసెస్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఈ నెలలో మనకు 9 లక్షల డోసు ఇస్తారని చెప్పి చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ 9 లక్షల డోసులు కూడా మనం 45 సంవత్సరాల నుంచి పై ఎంత వయసు ఉన్నా కూడా 70 ఏళ్ళని 80 ఏళ్ళని ఆ పై 45 పైబడిన వారందరికీ కూడా ఈ డోసుల్ని 9 లక్షల డోసుల్ని వాడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కేంద్రం అనాలోచితంగా 18 సంవత్సరాల వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేయమని చెప్పడం అనేది అనాలోచితమైనప్పుడు కూడా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. అదే 18 అంటే ఎక్కువగా రిస్క్ అనేది థ్రెట్ అనేది లైఫ్లో 45 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది కాబట్టి 45 దాటిన వాళ్ళకి ముందు మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తే తర్వాత 45 లోపు వాళ్ళకి మనం మెల్లగా ఇచ్చు మనం మీరు కనుక అలా కాకుండా వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా ఇస్తే అందరికీ ఇటాక అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. అలా అదొకటే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని
మీరు వ్యాక్సిన్ కొనుక్కోండి, మీరు 45 ఏళ్ళ లోపు వాళ్ళకని చెప్పని ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చేటువంటి ఆ డోసులు కూడా అన్లిమిటెడ్ అనేది లేదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నామన్నా అన్లిమిటెడ్ కాదు. దాన్ని కూడా ఏ రాష్ట్రానికి ఎంత ఏ రాష్ట్రానికి ఎంత అనేది కూడా వాళ్ళు రేషన్ విధించడం జరిగింది. దాన్ని మరి వచ్చేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కోటాని కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు గారికి ఇస్తే కనుక తొందరగా 45 నుంచి పైబడిన వాళ్ళు తొందరగా మనం, ఎందుకంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సుమారుగా 27 కోట్ల యూనిట్లు కావాల్సి వస్తుంది 45 సంవత్సరాలు దాటిన వారికి. మరి అది వేయాలంటే మీరు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చినటువంటి కొనుగోలు చేసేదానికి కూడా 27 కోట్ల మంది అంటే 54 కోట్ల డోసులు కావాలి. 27 కోట్ల మంది 45 సంవత్సరాలు పైబడి ఉన్నారు. సుమారుగా 60 కోట్లు పైబడి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ దేశంలో చెప్పేది దేశం లెక్కలు చెప్తున్నా నేను అన్ని లెక్కలు చెప్తున్నా. అంటే వ్యాక్సినేషన్ అంటే ఇన్ని డోసులకి వ్యాక్సినేషన్ తయారు చేసే పరిస్థితి లేకుండా మీరు 18 ఏళ్ళ నుంచి కూడా ఇవ్వండి అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలి. ఏమని రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనుక్కునేటువంటి వ్యాక్సిన్ అంతా కూడా మీరు ఇష్టం, మీరు ఎలా కావాలంటారు నిర్ణయించండి అని. అలా కాకుండా దాన్ని 18 మీరు కొనుక్కుని అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేదేమో 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళకి వాళ్ళకి వేయండి, మేము ఇచ్చేది మాత్రం 45 ఏళ్ళకి వేయండి అని చెప్పి చెప్పడం అనేది అనాలోచితంగా ఉందనేది కూడా దాని మీద పునరాలోచించి ప్రభుత్వానికి ఈ అవకాశం అని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాయటం జరిగింది.